పదో తరగతి విద్యార్థులు 2020 తెలుగు పరీక్ష కోసం పాఠ్యపుస్తకంలో చదవవలసిన ముఖ్యమైన ప్రశ్నలు. వృద్ధుడు ప్రయోజకుడైన యువకునికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని అనురాగాన్ని మీ సొంత మాటలలో వివరించండి. దీనికి జవాబు, ఒకసారి వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు. దానిలో ఒక పిల్లవాడు రైలు పెట్టి తుడుస్తూ అడుక్కుంటున్నాడు. వృద్ధుడికి ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని పరీక్షించాలని బుద్ధి పుట్టింది. 5 రూపాయల నోటు కింద జార విడిచాడు. ఆ పిల్లవాడు నోటును తీసి వృద్ధుడికి అప్పగించాడు. ఆ పిల్లవాడిని చదివించి వృద్ధులోకి తేవాలని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు సరే అని ఆ వృద్ధుని వెంట వెళ్ళి విద్యాలయంలో శ్రద్ధగా చదివి ఉద్యోగం కూడా సంపాదించాడు. వృద్ధుడు ఆ యువకుడికి పెళ్ళి కూడా చేశాడు. ఆ యువకుడికి ఆ వృద్ధునిపై ఎంతో కృతజ్ఞత ఉంది. వృద్ధుడు ఆ యువకుడిని ప్రేమగా చూసేవాడు. ఆ యువకుడికి పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. ఆ యువకుడు విద్యాలయంలో చేరిన రోజునే తన పుట్టినరోజుగా భావించేవాడు. ఆ యువకుడు ఎక్కడ ఉన్నా, వృద్ధుడు ఎక్కడ ఉన్నా, యువకుడు తన పుట్టినరోజున తప్పకుండా వచ్చి ఆ వృద్ధుడి కాళ్ళు పట్టుకొని ఆ వృద్ధుడి పాదాలను తన ఆనంద బాష్పాలతో ముంచెత్తేవాడు. ఆ వృద్ధుడు ఆ యువకుడిని ఆశీర్వదించి తన ఆనంద బాష్పాలతో యువకుడిని తలను తడిపేసేవాడు. వారి మధ్యన ఉన్న అనుబంధం అనిర్వచనీయమైనది. చిత్రగ్రీవం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించండి, లేదా చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంత మాటల్లో వర్ణించండి. ఇలా మనకి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది, దీనికి జవాబు చూడండి. చిత్రగ్రీవం అనేది ఒక పావురము. చిత్ర అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన అని అర్థం. గ్రీవము అంటే కంఠం. పావురం మెడ విచిత్ర వర్ణభరితంగా ఉంటుంది, కాబట్టి దానికి చిత్రగ్రీవం అని పేరు పెట్టారు. దానిని తల్లి పక్షి తండ్రి పక్షి కలిసి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. క్రమంగా దానికి గులాబీ రంగు మారి తెలుపు రంగు వచ్చింది. ముళ్ళ పంది లాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్ళ దగ్గర నోటి దగ్గర ఉన్న పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి గట్టిపాటి సూది లాంటి ముక్కు ఏర్పడింది. పుట్టిన 5వ వారానికి చిత్రగ్రీవం
గూడు నుండి బయటకు గెంతి మూకుళ్ళలో నీరు త్రాగేది. చిత్రగ్రీవం మందకుడిగా ఉండేది. మూడు నెలల వయసు రాగానే దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు దగదగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనుసు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది. చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే చిత్రగ్రీవానికి సాటిరాగల మరో పావురం లేదని రచయిత చెప్పాడు.